నిర్మల్ జిల్లా పోలీస్ కార్యాలయంలో 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎస్పీ డాక్టర్ జానకి శర్మిల జాతీయ జెండాను ఎగురవేసి సిబ్బందితో కలిసి జాతీయ గీతాలాపన చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సిబ్బందికి, జిల్లా ప్రజలకు 78వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. మాతృభూమి కోసం ఎందరో మహనీయులు తమ ప్రాణాలను తృణప్రాయంగా వదిలేసి బ్రిటిష్ వారితో పోరాడి మనకు సమకూర్చి పెట్టిన ఈ స్వాతంత్ర భారత్ నేటితో 77 వసంతాలను పూర్తి చేసుకుందన్నారు. ఈ సందర్భంగా ఆ మహనీయులను స్మరించుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉందన్నారు. బానిస సంఖ్యలు తెచ్చుకొని సాధించుకున్న ఈ స్వాతంత్ర భారతాన్ని రాజ్యాంగాన్ని కొన్ని శక్తులు విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నిస్తున్నాయని, వారి నుండి మన దేశాన్ని కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉందని, పోలీసులుగా మన పాత్ర చాలా కీలకమన్నారు. మనం మన విధులను సక్రమంగా నిర్వహించినప్పుడే బార్డర్లలో సైనికులు అందించే సేవలకు మన సేవలు ఏమాత్రం తీసుకోవని గుర్తు చేస్తూ మన విధులను అంకిత భావంతో నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ అవినాష్ కుమార్, ఐపీఎస్ డిఎస్పీ గంగారెడ్డి, ఇన్స్పెక్టర్లు ప్రవీణ్ కుమార్, నవీన్ కుమార్, గోపీనాథ్, రామకృష్ణ, ఆర్ఐలు రామనిరంజన్, శేఖర్, రమేష్, రామకృష్ణ, డిపిఓ, ఏఓ యోనోసాలి, సూపరింటెండెంట్లు శ్రీనివాస్, ఎస్ఐలు, ఆర్ఎస్ఐలు మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ పథకాలకు ఎంపికైన వారిని అభినందించారు.